హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్. ఈరోజు మీకు నేను మూడు వెరైటీల వంటలు, అదే మేము గెట్ టుగెదర్ లాగా ఫ్రెండ్స్ని కలిపి చేసుకున్నటువంటి సింపుల్గా పలావ్ అంటే బిర్యానీ, అలాగే చేపల పులుసు, ఇంకొకటి చికెన్ చిల్లీ చికెన్ ఫ్రై అన్నమాట. ఇవి జనరల్గా మనం ఒక రకంగా చేస్తూ ఉంటాం కదండి, కానీ గోదావరి జిల్లాలో వాళ్ళు ఇంకో స్టైల్లో చేస్తుంటారంట. మాకు ఈ గెట్ టుగెదర్లో ఒక ఫ్రెండు గోదావరి జిల్లాలో, అందుకని చెప్పేసి తను మా స్టైల్లో చేస్తాను చూద్దాం పదండి అని చెప్పింది. ముందుగా పలావ్ తయారు చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలన్నీ మనం రెడీగా చేసి పెట్టుకుంటే 10-15 నిమిషాల్లోనే ఈజీగా ఉడికిపోతుంది. సింపుల్గా మనం బిర్యానీ రెడీ చేసేసుకుంటున్నామండి. దానికోసం ఉల్లిపాయలు, క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, టొమాటోలు, పచ్చిమిరపకాయలు, ఓల్ గరం మసాలా, సేమ్ అలాగే మనకి మీల్ మేకర్స్ చక్కగా వాటర్లో వేసేసి పిండి పెట్టేసుకోవాలి. కొంచెం ఇట్లా పిండాలి, ఇంకా తీ పిండాల్సింది ఉంది. ఆల్రెడీ బాస్మతి బియ్యం నానబెట్టేసుకున్నాం 3 గ్లాసులు. ఈరోజు చిన్న పార్టీ అండి, మా ఇంట్లో అందరం కలిసి చక్కగా ఈరోజు గెట్ టుగెదర్ లాగా భోజనం రెడీ చేసుకున్నా. ఇది పలావ్ చేసేసుకుందాం. ఇక్కడ కుక్కర్లో 2 స్పూన్ల నెయ్యి, దానిలో ఒక 5-6 స్పూన్ల నూనె వేసేసుకున్నాం. కొంచెం షాజీరా వేసాను, అవి కొంచెం చిటపట వేగిన తర్వాత ఓల్ గరం మసాలా, చెక్క, అలాగే యాలకులు, లవంగాలు, తేజ్పత్తి మొత్తం వేసేసుకున్నాం. ఒకవేళ మీ దగ్గర అనాసపువ్వు ఇవన్నీ ఉంటాయి అనుకోండి, ఆ ఓల్ గరం మసాలా అన్నీ వేసుకోవచ్చు. ఇది సింపుల్గా చేసుకుంటున్నాం కాబట్టి అవన్నీ వేయకపోయినా బాగా కొంచెం బాగా వేగలు చేద్దాం. ఉల్లిపాయలు బాగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నామండి, అలాగే టొమాటోలు, కాసిన పచ్చిమిరపకాయలు. పలావు మనం ఎంత చేస్తున్నాం దాన్ని బట్టి, దాంతోపాటు మేము కొంచెం క్యాప్సికమ్ కూడా వేస్తున్నాము, టేస్టీగా ఉంటుందండి చూసి. ఇవి చక్కగా ఎర్రగా పులుసు, ఈ ఉల్లిపాయ వేగిన దాకా వేగిన చూసేస్తాం. దీనిలో అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం ఎక్కువే వేసుకోవాలి, 2 స్పూన్. మనం వేసుకున్న 2 గ్లాసుల బియ్యాన్ని సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్. నూనెలో వేగితేనే మంచి రుచిగా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. 2 స్పూన్లు వేసేసాము, ఇవి కొంచెం బాగా వేగం పచ్చి వాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి వేగితేనే మనకి ఏదైనా రుచిగా ఉంటుంది. కూరల్లోనైనా పలావ్ చేసుకున్నా ఏం చేసుకుంటుంది. ఇవి బాగా వేగినాయి అనుకున్నాక మనం ఉడికించి 7 నీళ్ళల్లో పెట్టి వడిలించుకున్న మీల్ మేకర్ కూడా తీసేసుకుంటున్నాము. అవన్నీ బాగా తీసేసాను. కొంచెం నూనెలో వేగితే ఇవి కూడా బాగుంటాయి అనే ఉద్దేశంతో వేపుతాను. మీల్ మేకర్ అండి సోయా, ఇది చాలా రిచ్ ప్రోటీన్ అండి. నాన్ వెజ్ తినని వాళ్ళకు కూడా ఈ మీల్ మేకర్ తినడం వల్ల ఈస్ట్రోజన్ బాగా కరెక్ట్గా మన లెవెల్గా ఉంచి ఆరోగ్యంగా ఉంచుతుంది అన్నమాట. వారానికి 1-2 రోజులు వెజిటబుల్ రైస్ లాగా చేసుకునైనా సరే నాన్ వెజ్ తినని వాళ్ళు చక్కగా దీన్ని తినేసేయచ్చు. ఇది చక్కగా వేగింది, పుదీనా కూడా కొంచెం వేసేసుకుందాం. పుదీనా అండి మేము చక్కగా పెంచుకున్న చెట్టుదోదండి. హాయిగా ఎవరికైనా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే హైజీన్గా ఉండాలి, మనకి కెమికల్స్ లేకుండా ఉండాలి అంటే ఎంత చక్కగా ఇలాంటివన్నీ మనం ఇంట్లో పండించుకుంటే ఆరోగ్యానికి మంచిదండి. అవకాశం లేని వాళ్ళని తప్పదు, అందరు ఇప్పుడు టెరస్ గార్డెన్ చేస్తున్నారు కాబట్టి చక్కగా చేసేసుకోవచ్చు. చివరగా కొంచెం క్యారెట్ ముక్కలు, ఇవి కొంచెం వేగాక మనం ఎటు ఇవన్నీ వేయలేదు కాబట్టి బిర్యానీ మసాలా వేస్తున్నామండి. అనాస పువ్వు, పలావ్ అవన్నీ వేస్తాం కదా, మరాఠీ మొగ్గ, అలాగే స్టార్ అనాస, ఇవన్నీ కలిపి ఉండేటువంటి మసాలా అన్నమాట ఇది బిర్యానీ మసాలా. అవన్నీ వేయలేదు కాబట్టి ఈ మసాలాతోటి చక్కగా ఆ వాసన వచ్చేస్తుంది. మనం ఇప్పుడు ఇది చక్కగా వేగింది, నీళ్లు 1:1 లెక్క నీళ్లు పోసేస్తున్నామండి. ఆల్రెడీ మనం 1/2 కేజీ తీసుకున్నాం కాబట్టి 3/4 లీటర్ నీళ్ళు వచ్చేలాగా వేసేసుకుంటున్నాం.
ఇప్పుడు దీన్ని ఉప్పు కూడా వేసేసుకొని మూత పెట్టి కొంచెం నీళ్లు మరిగిన తర్వాత వేసుకుంటేనే చక్కగా ముక్క అన్నం బాగా ఉడుకుతుంది. సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలిపి మూత పెట్టేసుకుందాం. బాగా తెల్లినాక వేసుకుందాం. కొంతమంది అయితే వాటర్ పక్కన కాచుకుంటూ ఒకేసారి ఆ వాటర్ పోస్తే ఎంబడే వేసేసుకోవచ్చు అండి బియ్యం. ఇప్పుడు మనం దీనిలోనే వేసాం కాబట్టి చల్లటి నీళ్ళు కొంచెం ఇవ్వాలి. దీనిపైన మూత పెట్టేసుకుందాం. మూత పెట్టి ఒక 5 నిమిషాలు కనుక బాగా తెలుపు వచ్చిందాక ఊరుకుందాం. పలావ్ నీళ్ళు వేడెక్కేదాపు మనం చేపల పులుసు రెడీ చేసేసుకుంటున్నామండి. ఇప్పుడు చేపల కూర కోసం మసాలా చేసుకుంటామండి. దానికోసం ఉల్లిపాయలు, టొమాటో, పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి ముక్కలు వేసేసుకొని మనం దానిలో ముందు మిక్సీలో పేస్ట్ చేసేసుకుందాం. గ్రేవీగా ఉంటుందన్నమాట చేపల కూరకి. జనరల్గా టొమాటోలు అవన్నీ వెయ్యరు. మనం కొంచెం వెరైటీగా చేసుకుందామనే ఉద్దేశంతో కొంచెం మేము గ్రేవీ కోసమని చేపలు పులుసుతో పాటు ఈ టొమాటోలు వచ్చేటట్టు వేస్తాం. ఇంతకు వెల్కమ్ చెప్తున్నాం. నేను మాకు ఇనపళ్ళ నువ్వు ఫోన్ చేసావా? నేను మాట్లాడతా. చక్కగా ఇప్పుడు తెల్లిపోయిన దీనిలో బియ్యం వేసేద్దాం. ఎప్పుడు రైస్ కండి బాస్మతి రైస్ అంటే 1:1.5 కాలండి, అంతే. ఎక్కువ వేసుకుంటే అన్నం పొడి పొడిగా రాదు. లేదంటే ముందుగానే నూనెలో కూడా వేయించేసేసుకోవచ్చు. అప్పుడు వేడి నీళ్ళు పక్కన కాచుకొని అప్పుడు పోసుకోవాల్సి వస్తుంది. ఇది చక్కగా ఇక మూత పెట్టి ఒక 5 నిమిషాలు సన్న సగం మీద ఉడికిచ్చేస్తే పలావ్ రెడీ అయిపోతుంది. చేపల కూరకి సరిపడా నూనె మాత్రం కొంచెం ఎక్కువ పోయాలండి చేపల కూరలో. చాలు చాలు, ఇంకెందుకు. చక్కగా చేపలని శుభ్రంగా కడిగేసి తనే చేతితో కడిగి బాగా పెట్టింది. ఇక్కడ మనకు ఈ తోకూడని కాతగా నడకైతే మాకు మార్కెట్ దగ్గర చక్కగా చేపలు కట్ చేస్తూ కట్ చేసిస్తారండి. ఇంకా మొక్క రెడీ అవుతుంది. లవంగాలు అవి కొంచెం వేగాక చక్కెర వేయక ఆల్రెడీ మనం వేసి పెట్టిన మసాలా అంతా వేసేస్తున్నాను. కొంచెం చొప్పినారు కూడా కలిసి పండాలి. ఇదంతా బాగా వేగాలండి. పచ్చి వాసన కొద్దిగా బాగా నూనె బయటకు వస్తున్నప్పుడే దీని సరిపడా ఉప్పు, కారం కూడా కొంచెం. చేపల పులుసు అంటే ఘాటు ఘాటుగా ఉండాలండి. కారం కొంచెం దండిగానే వేసేస్తా. ఇది మన స్టైల్, మా ఆంధ్ర స్టైల్ కాదండి, గోదావరి స్టైల్. దీని తర్వాత పసుపు సరిపడా వేసేస్తా. ఇదంతా బాగా కొంచెం ఇది కూడా నూనెలో వేగేదాకా వేయించేసేసుకోవాలి. ఇంకా బాగా కలిసినాక ఒక చేప ముక్క కూడా పక్క పక్కన పెట్టేసుకుందాం. ఈ ముక్క విడిగా పట్టించుకునేటట్టు చేపను మాత్రం గరిట పెట్టి కదిలించకూడదండి. కదిలించామనుకో కొంచెం చెదిరిపోయింది. కుదిరించు, నీ ఇష్టం. నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకో. కొంచెం మగ్గిన తర్వాత సరిపడా కొంచెం చింతపండు పులుసు కొంచెం చిక్కగా వేస్తేనే బాగుంటుందండి. ఉడకాలది చక్కగా ఉడుకుపడుతున్నప్పుడు మూత పెట్టేసేసుకొని 1-2 నిమిషాలు అలాగే కదిలీయకుండా ఉడికించారు. 5-6 నిమిషాల తర్వాత చూడండి చక్కగా పలావ్ పొడి పొడిగా ఉడికింది. ఇప్పుడు పైన కొత్తిమీర చల్లు వేసుకుందాం. మనకు కొంచెం నెయ్యి ఉన్నా నెయ్యి కూడా చక్కగా చల్లుకోవచ్చు. లేదనుకోండి కుంక పువ్వు ఉంటే ఆ నీళ్ళు తీసుకొని కొంచెం సన్నగా వేసినా కూడా బాగా ఉంటుంది. చాలా చాలా
చక్కగా ఉడికిపోయినాక చివరిలో కొంచెం పుదీనా, కొత్తిమీర, కొంచెం నెయ్యి వేసేసి కలిపేసి మూత పెట్టేసేస్తాను. చక్కగా అంతా ఉడికిపోయింది. ఇప్పుడు చివరిలో కొంచెం ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి కొట్టిన ముద్ద వేసేసుకుంటున్నాం. ఇది కూడా కుదిరించాల్సిందేనండి, ఎప్పుడు గరిట పెట్టకూడదు చేపలు మాత్రం. అటు ఇటు కుదిరిస్తే అది ఎంత బాగా అటు ఇటు కదిలిపోతాయి అన్నమాట. చక్కగా చివరిలో కొత్తిమీర చల్లేసుకుంటే చేపల పులుసు రెడీ అండి. గోదావరి జిల్లా స్టైల్ అది, మేము ఇంకోలాగా చేస్తాం, వీళ్ళు ఇంకోలాగా చేశారు. ఇంకా ఇక మూత పెట్టేస్తే స్టవ్ ఆపేసి మూత పెట్టేసుకోండి. చేపల పులుసు రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం చిల్లీ చికెన్ వెరైటీగా ఎలా చేసుకుందామో, ఈ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి వాళ్ళు అలా చేసుకుంటారని చెప్పి చికెన్లో ఇప్పుడు మ్యారినేట్ చేయడం కోసమని కొంచెం 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సరిపడా కొంచెం కారం, ఎక్కువ కాదండి మనకి ఎప్పుడు కాబట్టి సరిపడా కారం, అలాగే పసుపు, ఉప్పు, గరం మసాలా పౌడరు, చికెన్ మసాలా పౌడర్ అయినా గరం మసాలా ఏదైనా వేసేసుకోవచ్చు. దాంతోపాటుగా కొంచెం చిటికెడు, సాల్ట్, ఎక్కువ కాదండి కొంచెం వేసు. ఒక్క కోడిగుడ్డు కనుక వేస్తే మనం చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు బాగా చక్కగా వేగుతుందండి. కలిపేసి మ్యారినేట్ చేసేటప్పుడు కూడా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్టీ టేస్టీగా బాగా చక్కగా ఒక ఇలా అదంతా బాగా కలిపేసేసి ఒక 1/4 గంట అర గంట కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కానీ బయట కానీ మ్యారినేట్ చేసేస్తే మనకు చికెన్ చాలా బాగా టస్ట్ చక్కగా ఏం చేసుకోవచ్చు అండి. ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇవి మ్యారినేట్ చేసేస్తున్నాం కదండి, అది వేయించుకోవడానికి ఆయిల్ వేసేసుకుంటున్నాము. చక్కగా ముక్కలన్నీ వేసేసి డీప్ ఫ్రై సన్నగా పట్టేసుకుని సెగ తక్కువతోటి 2 వైపులు అన్ని వైపులు ముక్కలన్నీ వేయించుకొని పక్కన పెట్టి చిల్లీ చికెన్ లాగా ఉంటుంది ఇది కూడా రుచికి. రెండు వైపుల కొంచెం బాగా చక్కగా కదిలిస్తూ ఉంటే మన కోడిగుడ్డు కూడా వేసేందు వల్ల బాగా చక్కగా మరి బాగా వస్తుందండి. ఇప్పుడు కొంచెం సన్న సగలేట మూత పెట్టేసుకుంటే ఫ్రై బాగా వేగిపోయింది. ఇది వేగేలోపు మనం వేరే బాండీలో 2-3 స్పూన్ల నూనె వేసేసుకొని మనం వేయించుకోవాల్సిన అన్నీ వేయించుకుందామండి. ముందు ఉల్లిపాయలు, ముందు మనం ఎల్లిపాయలు, పిండిపాయలు, పచ్చిమిరపకాయలు, టొమాటో క్యాప్ ఇవన్నీ బాగా వేయించుకోవడానికి వేయిస్తున్నామండి. ఒకవైపు ఉల్లిపాయలు వేగుతూ ఉంటే ఇంకోవైపున ఈ చికెన్లో వచ్చిన నీరంతా ఇంకిపోయేలాగా చూడండి. మనం వాటర్ వేయకపోయిన ఎంత నీరు వచ్చిందో ఈ నీరంతా దానికి అదే ఇంకిపోవాలి. ఇంకినప్పుడు ఆ ముక్క కూడా కొంచెం డ్రై అవుతుంది అన్నమాట, ముక్క మెత్తగా ఉడుకుతుంది. వాటర్ వేస్తే ఇక ఇగురు కూరలాగా వస్తుందండి, ఫ్రై లాగా రాదు. ఫ్రైగా రావాలి అంటే ఇలా కొంచెం కొంచెం కదుపుకుంటూ కదుపుకుంటూ బాగా నీళ్ళన్నీ పోయేలాగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక వేగిన తర్వాత టొమాటోలు, క్యాప్సికం ఇవన్నీ వేసేస్తున్నాను. టొమాటోలు కూడా బాగా వేగించేద్దాం. చక్కగా ఇది వేగిపోతూ ఉంది, ఇంకొంచెం సేపు వేగాలండి. అలాగే ఇది కూడా చక్కగా వేగుతూ ఉంది. టొమాటో మెత్త పెడితే మనం ఇప్పుడు క్యాప్సికం కూడా, రెడ్ క్యాప్సికం తెచ్చాము, రెడ్ క్యాప్సికం, గ్రీన్ క్యాప్సికం అయినా వేసుకోవచ్చు, రెడ్ క్యాప్సికం అయినా వేసుకోవచ్చు. చిల్లీ చికెన్లో ఇది చిల్లీ చికెన్ అని అనుకో, చక్కగా వేగించుకుంటాం. ఇవన్నీ నా స్టైల్ కాదండి, గోదావరి జిల్లా స్టైల్. ఇక్కడ మా ఫ్రెండ్ పాలుకుంటే వాళ్ళు చేస్తున్నారు. ఈ ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిరపకాయలు సన్న సగ మీద బాగా వేగేటట్టు వేగిన తర్వాత
కట్ చేసి పెట్టుకున్న రెడ్ క్యాప్సికమ్ లేదు, మన కాడ గ్రీన్ క్యాప్సికమ్ ఉంటే కూడా వేసుకోవచ్చుంది, మా కాడ రెడ్ క్యాప్సికమ్ ఉంది కాబట్టి అది వేస్తున్నాను. చిల్లీ చికెన్ అంటేనే క్యాప్సికమ్ పడితేనే టేస్ట్ వస్తుందండి. ఈ చక్కగా సన్నగా కట్ చేసేసుకొని ఇవన్నీ వేసేసి, ఎక్కువ ఉడకక్కర్లేదండి, క్యాప్సికమ్ ఎప్పుడు క్రంచి క్రంచిగా నోటికి తగిలితేనే టేస్ట్ బాగుంటుంది అనమాట చిల్లీ చికెన్కి. ఇది సన్న సగం మీద ఒక 2-3 నిమిషాలు వేగిస్తే చాలండి. ఇలా వేగిన తర్వాత ఆల్రెడీ మనం ఇంకొక పొయ్యి మీద చికెన్ కూడా డ్రై అయ్యేదాకా వేగిస్తూ ఉన్నాము. ఇది కొంచెం వేగింది అనుకున్నాక ఇక ఇది తీసుకెళ్ళి మనం వేగిపోయింది చూడండి చికెన్ కూడా. అంతా సహా పెద్ద ముక్కలు చిన్న ముక్కలు అన్నీ బాగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం చిల్లీ చికెన్ అనుకున్నాం, చిల్లీ చికెన్ ఫ్రై అనుకున్నాం కాబట్టి ఆల్రెడీ వేయించుకున్నటువంటి ఈ మసాలా అంతా దీనిలో వేసేసి ఇది వెరైటీగా ఉంటుందండి చిల్లీ చికెన్. మా స్పెషల్ మేము కానీ ఇన్వెంట్ చేసినటువంటి కొత్త రకం, అందరు ఎలా చేస్తుంటారో మాకు తెలియదు కానీ మేము కొంత కొత్తగా కొత్త ఇన్వెంట్ చేసాం అనమాట. ఇదంతా వేసి బాగా కలిపేసేద్దాం. కలిపేసేసిస్తే ముక్కలు రెడీ అయిపోయి రై సూపర్ అంటే సూపర్గా రెడీ అయిపోయిందండి. పలావు, అన్నము, కూర, వేపులు, తర్వాత చివరిగా కొత్తిమీర చల్లేసుకోవటమేనండి. చక్కగా ఇలా కొత్తిమీర చల్లేస్తే ఫ్రై రెడీ. కలిపేసేస్తున్నాం పలావులో కానీ ఇక చికెన్. ఈ ఫ్రైని వైట్ రైస్లో తిన్నా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేస్తారా తప్పనిసరిగా ట్రై చేయండి. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీ చూడవచ్చు. ఈ మసాలా కర్రీలన్నీ ఎలా ఉన్నాయి ఒకసారి తప్పనిసరిగా మీరు చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సండే స్పెషల్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. చక్కగా అంటే పలావ్ వెరీ బాగా వచ్చిందండి. దీంతో పాటుగా మనం అన్ని రకాలైన చేసుకున్నామని చెప్పాను కదా, వైట్ రైస్ వండేసుకున్నాము. వైట్ రైస్తో పాటుగా అంటే మనం ఏది వేసుకోవాలంటే చేపల పులుసుకి వైట్ రైసే బాగుంటుందండి. చేపల పులుసు రెడీ అయిపోయింది. దీంతో పాటుగా ఈ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది కదా ముందుగానే. ఇదే కాకుండా ఇంకొక వెరైటీ ఏంటంటే ఐస్ క్రీమ్ అండి. అరుణ్ స్లైస్ ఐస్ క్రీమ్ తెచ్చారు, మంచి ఫ్లేవర్ టేస్టీగా ఉందంట. ఇక ఇవన్నీ కూడా మనం రెడీ చేసేసుకుందాం. భోజనాలు చేసేది మాత్రం వీడియో తీయలేదండి. తర్వాత ఒక అరగంట అయిన తర్వాత అందరం చక్కగా ఐస్ క్రీమ్ తీసుకున్నాం. ఇంకొక అరగంట అయిన తర్వాత పుచ్చకాయలు కూడా తిన్నామండి. ఇన్ని ఒకేసారి తింటే ఎలాగనుకుంటే గంట గంట టైం ఇచ్చాములేండి కూల్ కూల్గా తినడానికి, అలాగే తీయ తీయగా తినేదానికి. అన్నిటికీ మనం పొట్టకి కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చే తిన్నాం, ఒకదానికి ఒకదానికి మనకి ఇబ్బంది పెట్టకుండా. ఇదండి ఐస్ క్రీము, ఇది నా ప్లేట్ అండి. వీళ్ళందరూ చక్కగా తింటూ ఉన్నప్పుడు వీడియో తీసి నేను తినడం స్టార్ట్ చేసేసానండి. ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు కదండి ఐస్ క్రీమ్ అంటే. ఒక గంట టైం ఇచ్చాక చక్కగా ఈ పుచ్చకాయని ఇంకో పాపాయి తెచ్చింది. దాన్ని కూడా అలాగే ఎన్ని ముక్కలు కట్ చేసేసుకొని ఇంకా వెళ్ళబోయేటప్పుడు 5 o'clock అందరం తలా ఒక ముక్క తిన్నామండి. అంటే ఈ ముక్కలు తినేటప్పుడైనా సరే మనకి ఒకదాని తర్వాత ఒకటి టైం గ్యాప్ ఇచ్చామండి. అంటే కబుర్లు ఆడుకుంటూ సండే అంతా హ్యాపీ హ్యాపీగా గడిపేసేసాము. గెట్ టుగెదర్ లాగా మేము 6 7 కూర్చొని చక్కగా తినేసాం. ఆ భోజనాలు తినేటప్పుడు మాత్రం చూపించలేదు, అది లాంగ్ వీడియో అయిపోతుందని. ఇంకా తప్పనిసరిగా నా చాలా కొత్తగా చూస్తుంటే ఇలాంటి సింపుల్ అయితే రెసిపీస్ ఉన్నాయి, అలాగే మా స్కూల్కి సంబంధించినవి అన్నీ కూడా చాలా ఉంటాయండి. అవన్నీ చూడండి, మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం లైక్ అస్సలు మర్చిపోవద్దు. గోదావరి జిల్లాల స్టైల్లో చేసిన పలావు, చేపల పులుసు, వేపుడు చికెన్, చిల్లీ చికెన్ వేపుడు అన్నీ ఒకసారి ట్రై చేసి చూస్తారు కదా. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి, ఇలాంటి వీడియోలన్నీ చూడొచ్చండి. నా ఛానల్ ఫాలో అవుతారు కదా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తా, బాయ్.